తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కానిస్టేబుల్ ఎగ్జామ్ నుండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా అత్యంత నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ఉద్యమ చరిత్ర తెలంగాణ చరిత్ర ఇండియన్ జియోగ్రఫీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఎకానమీ పాలిటీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సుస్థిర అభివృద్ధి ఎకానమీ అనేటువంటి అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా పన్నెండు వేల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేసింది మీ యొక్క మీ ఆరుష్ పబ్లికేషన్స్ మీ ఆరుష్ పబ్లికేషన్స్ తయారు చేసినటువంటి పన్నెండు వేల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటి మీకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ రెండు వందల రూపాయలు చేసి మీరు అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్షాట్ కనుక పంపించినట్లయితే మీకు విదిన్ టెన్ మినిట్స్లో ఆ పీడిఎఫ్ మెటీరియల్ అందుతుంది ఆ పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది మీ యొక్క ప్రిపరేషన్ని పొదుపు పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ పనికి వస్తుంది నాది గ్యారెంటీ అదేవిధంగా మీకు మార్క్ టెస్ట్లు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో తెలుగు జాబ్స్ టార్గెట్ ఛానల్కి స్వాగతం మరి ఈ వీడియోలో రానున్నటువంటి కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి యాభై ప్రశ్నలతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది ప్రతి ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా టెస్ట్ సిరీస్ ద బెస్ట్ క్లాసెస్ కోసం ఆరు షెడ్యూజోన్ అనే యాప్ ఇంకా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో మరి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశపు తొలి కంప్యూటర్ అయిన సిద్ధార్థ తయారు చేసినటువంటి కంపెనీ ఈ క్రింది వాటిలో ఏది సో మా కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఈసీఐఎల్ హైదరాబాద్ ఈసీఐఎల్ హైదరాబాద్ సింధులోయ నా లోయ నాగరికతకు సంబంధించిన త్రవ్వకాల్లో ప్రపంచంలో మొట్టమొదటి సహజ వాడరేవు యొక్క ఆనవాళ్లు ఏ నగరంలో లభించాయి సో మా కరెక్ట్ ఆన్సర్ లాతోల్ ఆర్యుల గురించి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి అంశాలు ఏవి సో మా కరెక్ట్ ఆన్సర్ వేద సంస్కృతి నిర్మాతలైన ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వలస వచ్చారు ఆర్యులు ఇనుమును చాలా రకాలుగా ఉపయోగించారు ఆర్యులు చిత్రిత బూడిది పాత్రలను ఉపయోగించారు అనేటువంటి ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్సు కరెక్టే కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ గిరివృజం నుంచి రాజధానిని పాటలీపుత్రానికి మార్చినటువంటి శిశు నాగ వంశ పాలకుడి క్రింది వారిలో ఎవరు కరెక్ట్ ఆన్సర్ కాల అశోకుడు అలెగ్జాండర్ భారతదేశంలో తన విజయాలకు గుర్తుగా బొకేపాల నికియా అనే నగరాలను ఏ నది ఒడ్డున కలిపి కట్టించాడు కరెక్ట్ ఆన్సర్ జీలం క్రీస్తు పూర్వం రెండు వందల యాభైవ సంవత్సరంలో పాటలీపుత్రంలో అశోకుడు నిర్మించిన మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు సో మా కరెక్ట్ ఆన్సర్ మొగలిపుత్త తిస్సా తన ఆస్థానంలో నవరత్నాలు అనే పండితులను పోషించిన గుప్త చక్రవర్తి ఎవరు కరెక్ట్ ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు మహాబలిపురంలో యాకశిలా నిర్మాతలైన పంచపాండవ రథాలను తొలపించినటువంటి రాజు వీరులే ఎవరు కరెక్ట్ ఆన్సర్ నరసింహవర్మ ఈ క్రింది ఏ చోళరాజు గంగైకొండ చోళపురం అనే సుందర నగరాన్ని నిర్మించి తన రాజధానిగా చేసుకొని పరిపాలించాడు కరెక్ట్ ఆన్సర్ రాజేంద్ర చోళుడు క్రింది ఏ సోలంకి వంశరాజు పరిపాలనా కాలంలో గజనీ మహమ్మద్ గుజరాత్ మీద దండెత్తి ప్రసిద్ధ సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసి దోపిడీ చేశాడు మరి కరెక్ట్ ఆన్సర్ మొదటి భీమరాజు పాలవంశపు రాజుల కాలంలో వెలిసిన విశ్వవిద్యాలయం ఏది మరి ఇక్కడ ఇక్కడిచ్చినటువంటి విక్రమశీల ఉద్దంతపురం జగద్ధ అన్నీ సరైనవే ఏ సుల్తాన్కి లోక్ బక్ష్ అనే బిరుదు ఉంది కుతుబుద్దీన్ ఐబక్ శిక్ష శిక్షా అస్తక్ అనేటువంటి దాన్ని రచించినటువంటి భక్తి ప్రబోధకుడు ఎవరు చైతన్యుడు సూపీ సిద్ధాంతాలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా బోధించి నక్షాబందీ శిల్సాలను స్థాపించిన సూపీ సన్యాసి వీరుల ఎవరు సో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ హజ్రత్ ట్రవీ బిలాం చతుర్వర్ణ చింతామణి ఆయుర్వేద రసాయనం మొదలుగు గ్రంథాలను రచించిన హేమాద్రి ఏ పరిపాలకుల యొక్క కాలానికి చెందినవాడు కరెక్ట్ ఆన్సర్ యాదవులు విజయనగర రాజుల కాలంలో వరదాంబికా పరిణయం అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ తిరుమల దేవి ఆప్షన్ టూ ఇజ్ రైట్ ఆన్సర్ సూర్ వంశస్థుడైనటువంటి షేర్షా యొక్క అసలు పేరు ఏమిటి ఫరీద్ అశ్విక దళంలో అక్రమాలను అరికట్టడానికి అక్బర్ ప్రవేశపెట్టినటువంటి నూతన విధానం ఏది డాగ్ మరియు చెహరా కాబట్టి పైరుండి ఈజ్ రైట్ ఆన్సర్ పదిహేడు వందల నలభై నాలుగు నుంచి పదిహేడు వందల నలభై ఎనిమిది వరకు భారతదేశంలో ఇంగ్లీష్ ఫ్రెంచ్ సైన్యాల మధ్య జరిగిన మొట్టమొదటి కర్ణాటక యుద్ధంలో పాల్గొన్న ఫ్రెంచ్ కంపెనీ గవర్నర్ ఎవరు సో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఫ్రాంక్రోయిన్ డూప్లే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలం క్రీస్తు శకం పదిహేడు వందల డెబ్బైలో మన దేశంలోని క్రింది ఏ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు సంభవించింది బెంగాల్ ఒడిస్సా బీహార్ అన్నీ కరెక్టే కాబట్టి పైవన్నీ ఈజ్ రైట్ ఆన్సర్ క్రింది ఏ బ్రిటిష్ గవర్నర్ రూపొందించిన సామాన్య సేవా వియుక్త చట్టం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారతీయ సిపాయిల్లో తీవ్రమైన అలజడి రేపింది లార్డ్ కానింగ్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ విద్యా విధాన చరిత్రలో మాగ్నకాటాగా వ్యవహరింపబడే వుడ్స్ నివేదిక ఏ సంవత్సరంలో ఇవ్వబడింది కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై నాలుగు క్రింది మిరాత్ ఉల్ అక్బర్ అనే పర్షియన్ భాషా పత్రికను స్థాపించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్ జలియన్ వాలాబాగ్ దురంతంతో తీవ్ర దిగ్భాంతికి గురైనటువంటి మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏ బిరుదును త్యాగం చేశాడు కరెక్ట్ ఆన్సర్ నైట్హుడ్ పంతొమ్మిది వందల నలభై ఆరు సారీ అండి ఆన్సర్ రాంగ్ ఇక్కడ ఖైజర్ హే హింద్ ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చ్ ఇరవై మూడున భారతదేశానికి వచ్చిన క్యాబినెట్ మిషన్లోని సభ్యుడు ఎవరు సో కరెక్ట్ ఆన్సర్ స్టాఫర్డ్ క్రీప్ సాయ్ అలెగ్జాండర్ అన్నీ సరైనవి ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ భారతదేశంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలను కలిపి పాకిస్తాన్ అనే కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ప్రకటించినటువంటి విద్యార్థి నాయకుడు వీరులో ఎవరు కరెక్ట్ ఆన్సర్ రహ్మత్ అలీ ఒకే స్థలంలో రెండు రేఖలు కలిసి ఒకే వర్షపాతాన్ని కలిగి ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు ఐసోహైడ్స్ క్రింది వాటిలో ఏ రకపు మేఘాలు ఉన్నప్పుడు సరైన వాతావరణం ఉండదు సో మా కరెక్ట్ ఆన్సర్ నింబస్ చెట్లు కొమ్మలపై గుడిసెలు నిర్మించుకొని జీవించే భూమధ్య రేఖా ప్రాంతంలో ఉండేటువంటి అడవి జాతి ఏది కరెక్ట్ ఆన్సర్ హెడ్ హంటర్స్ భారత ద్వీపకల్ప పీఠభూమి ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడింది సో కరెక్ట్ ఆన్సర్ కెంబ్రియాన్ రాక్స్ సకాలియా ప్రాంతం దేనికి ప్రాముఖ్యత వహించింది ఆయిల్ డ్రిల్లింగ్ మేఘాలయ మేఘాలయ రాష్ట్రంలో నివసించేటువంటి గిరిజన సముదాయాలు ఏవి కాశీలు జైంత్యాలు గారోలు ఈ క్రింది ఖండాల్లో జతల్లో ఏవి దాదాపుగా పరిపూర్ణమైన జిక్సా పూరకాలుగా కనిపిస్తున్నాయి కరెక్ట్ ఆన్సర్ దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా సౌర కుటుంబం నుంచే అతి లోహిత కిరణాల నుండి జీవరాశులకు రక్షణ కల్పించే ఓజోన్ పర ఏ ఆవరణలో ఉంది కరెక్ట్ ఆన్సర్ స్ట్రాటోస్పియర్ పెన్నా నది యొక్క మూల స్థానం ఏది సో మా కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే నందికొండలు పవన వేగాన్ని కొలిచేటువంటి సాధనం ఏది సో మా కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఎనిమోమీటర్ ఏది విధ్వంసకరమైనవి ఇచ్చిన వాటిలో టోర్నెడోలు భారతదేశపు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఎన్ సంజీవ భారత రాజ్యాంగానికి ప్రథమ సవరణ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి పార్లమెంట్ యొక్క సభా సమాప్తం అంటే ఏమిటి పార్లమెంట్ సమావేశం ముగింపు భారతదేశము స్వాతంత్రం పొందినప్పుడు ఇంగ్లాండ్లో ఈ క్రింది వ్యక్తి ప్రధానిగా ఉన్నారు సో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే అట్లీ ఆప్షన్ టు ఈజ్ రైట్ ఆన్సర్ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏమిటి సో కరెక్ట్ ఆన్సర్ సంఘ్వి తన పదవి పట్ల తన హక్కును నిరూపించుకోమని ఒక అధికారిని న్యాయస్థానం ఆదేశించినట్లయితే ఆ యొక్క ఉత్తర్వుని ఏమని అంటారు కోవారెంటో రిట్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ గవర్నర్ అభిసంసన తీర్మానం ప్రవేశపెట్టేది ఎవరు గవర్నర్పై అభిసంసన తీర్మానం అభిసంసన తీర్మానం ప్రవేశపెట్టడం గవర్నర్ మీద రాష్ట్రపతి మాత్రమే రిమూవ్ చేయగలడు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయవచ్చు చేయబడింది సో ఒక కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఐ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ సో ఇవి ఈరోజుకు ముఖ్యమైన ప్రశ్నలు మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మరొక వీడియోలో కలుద్దాం పాత వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ని అయితే చెక్ చేయండి